हैदराबाद की वच्चे विजिटर्स तप्पकुंडा चूसे प्रांतम टैंक बंड नेकलेस रोड ओकप्पुडु अटुवैपु वेळ्ळालंटेने दुर्वासनतो इब्बंदी पड़ेवाळ्ळु कानी इप्पुडु मूसी चुट्टू कोत्त अंदालु कनिपिस्तुन्नायि आ अंदमैन दृश्यालनु चूडडानिकि पर्यटकुलु भारीगा तरलिवस्तुन्नारु बिजी लाइफ्लो गड़िपे वारिकि हुसैन सागर परिसरालु टैंक बंड तो कास्त उपशमनं कलुगुतुंदि అలాంటి ట్యాంక్ బండ్ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతోంది హెచ్ఎండిఏ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ వర్క్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి విశాలమైన ట్యాంక్ బండ్ రోడ్డును రెండు వైపులా అలంకరిస్తున్నారు హుస్సేన్ సాగర్ లో నీళ్లు బుద్ధుడు కనిపించే వైపు అందంగా తీర్చిదిద్దారు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధికారులు ఫుట్పాత్ పై గ్రానైట్ ఇనుముతో చేసిన రీలింగ్ గ్రిల్స్ డిజైనర్ విద్యుత్ దీపాలు అమర్చారు ఇక్కడే ఫర్నిచర్ కియోస్క్ లోను ఏర్పాటు చేశారు పైలే బోత్ ఇయత అబి బోత్ నీట్నెస్ హై ఇత్నా నీట్నెస్ హువా బోత్ అచ్చా హువా బోత్ డిఫరెన్స్ హోగా బోత్ ఫరక్ పడ్ గయా పైలే సే అబి బోత్ హై 100% అచ్చా కర్ దియే పూరా లైట్స్ ఆ లైట్ ఓ ఫీట్ సబ్ డాల్ దియే అచ్చా ఆర్ దూసరీ బార్ రోడ్ బి అచ్చా హై గార్డెన్ అచ్చా హై పార్క్ అచ్చా హై ఆర్ సబ్ అచ్చా హై पूरा अच्छा काम करे अभी हर जगह कैमरा हर जगह पुलिस हर जगह ये पूरा अच्छा लगा है पूरा बंदोबस्त कर लगा है पूरा कोई गिरे ऐसा नहीं करे कोई कुछ भी नहीं है बहुत अच्छा बहुत हिफाजत से है अभी अच्छा है और देखने के लिए बहुत अच्छा है टैंक बंड दर इपटे 80% सुंदरीकरण पन पूर्तवग మరికొన్ని రోజుల్లో మిగతా పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు అన్ని రాష్ట్రాల ప్రజలకు డెస్టినేషన్ అయిన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ తో పాటు చారిత్రక కట్టడాల రినోవేషన్ ఫ్లైఓవర్స్ తో పాటు సిగ్నల్ బ్యూటిఫికేషన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నట్లు సిపి అంజని కుమార్ తెలిపారు లోకల్ పబ్లిక్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విదేశీ పర్యాటకులకు సిటీ ఎప్పుడు గుర్తుండిపోయేలా మార్పులు జరుగుతున్నాయన్నారు మన హైదరాబాద్ కి ఒక ఐకానిక్ ప్లేస్ ఉంది ట్యాంక్ బండ్ అండ్ ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాసెస్ లో ఒక మంచి ఆర్కిటెక్చరల్ కాన్సెప్ట్ ద్వారా బ్యూటిఫికేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయింది నేను సిటీ పోలీస్ తరఫ్ నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అండ్ అవర్ బిలవెడ్ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు విజన్ ద్వారా ఈ మొత్తం ప్రాజెక్ట్కి కంప్లీషన్ జరుగుతుంది అండ్ నేను అందర్ తెలంగాణ సిటిజన్స్ తర్వాత ఎంటైర్ అదర్ స్టేట్ సిటిజన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకసారి మీరు రండి చూడండి హైదరాబాద్లో ఏమేం డెవలప్మెంట్ అవుతుంది ఒక సైడ్లో రోప్ బ్రిడ్జ్కి ఇనాగ్రేషన్ జరిగింది మంచి మంచి రోడ్స్ లింక్ రోడ్స్ రీజనల్ రోడ్స్కి డెవలప్మెంట్ అవుతుంది పర్యాటకులు సేద తీరేలా పెవిలియన్స్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు రంగురంగుల పూలు అలంకరణ మొక్కలను పెంచడం సంతోషంగా ఉందని షాన్ ఆఫ్ హైదరాబాద్గా చెప్పే ట్యాంక్ బండ్కు ఈ హంగులు దిద్దడం బాగుందంటున్నారు జనం హుస్సేన్ సాగర్ చుట్టూ ఫుట్పాత్లు డెవలప్ చేయడంతో ఉదయం సాయంత్రం వాకింగ్ కి ఉపయోగపడుతోంది లాక్డౌన్ సమయంలో వర్క్ స్టార్ట్ చేసి తొందరగానే పూర్తి చేశారు అధికారులు హుస్సేన్ సాగర్ చూడడానికి వచ్చాను ఇంత ముందు కంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది ప్రజెంట్గా పార్కింగ్ ఒకటి ఇబ్బందిగా ఉంది మెయిన్గా వ్యూ బాగుంది ఇంతకు ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే తిరగడానికి కానీ స్మెల్ వస్తుండే ఇంత నీట్గా నీట్నెస్ ఉండకుంటుండే ప్రజెంట్ ఇప్పుడు ఓకే గ్రిల్స్ కానీ లైట్స్ నైట్ టైంలో ఇంకా లుకింగ్ మంచిగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే వ్యూ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది ఇప్పుడు ట్యాంక్ బండ్ మంచిగా చేసినారు సరదాగా తిరగడానికి చూడడానికి మంచిగా ఉంది చల్లగా ఉంది ఇప్పుడు మంచిగా నీట్గా ఉంది ఇంకా సరదాగా తిరగడానికి చూడడానికి వచ్చినాం ట్యాంక్ బండ్ మంచిగా ఉంది ఇప్పుడు ఇంకా పార్కింగ్ ఇంకా మంచిగా ఉంది నీట్గా ఉంది చెట్లు పెడుతున్నారు లైటింగ్ కూడా మంచిగా ఉంది నైట్ పూట వాకింగ్ చేయడానికి మంచిగా ఉంది నీట్గా ఉంది మనకు తిరగడానికి కూడా ప్లస్ ఎక్కువ ఉంది పిల్లలు తీసుకొని రావచ్చు స్పెషల్ డేస్ తో పాటు వీకెండ్ లోను ట్యాంక్ బండ్ చూడటానికి ఎక్కువగా నాన్ లోకల్ విజిటర్స్ వస్తారు వాళ్ళు వెయిటింగ్ లాంజ్ లో సేద తీరుతున్నారు అంతా బాగున్నా పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయాలంటున్నారు సిటీ జనం స్ట్రీట్ లైట్స్ టాయిలెట్స్ సిసి కెమెరాలు పెంచడంతో సెక్యూర్ గా ఉందని పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారని అంటున్నారు నగరవాసులు काफ़ी चीज़ चेंजेस हुई हैं इतना अच्छा है और क्या करना है वो तो अभी क्या हम तो कभी कभार आने वाले हैं टैंक बंड चुट्टू हुसैन सागर चुट्टू चाला विशाल बहुत लाइट्स तिगड़ा अभी बागुना यानी का मैं बंल पे पारकिंग सर लेकिन इबंध पड़ता प्रजू नीट चाला बहुत हैदराबाद
గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది హైదరాబాద్. ఉదయం కంటే రాత్రి వేళల్లో ఈ సుందరీకరణ పనులు మరింత కలర్ఫుల్ గా కనిపించడంతో అటుగా వెళ్లే వారు సెల్ఫీలు దిగుతూ టైం గడుపుతున్నారు.